నమస్కారం అండి, నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మే 9 ఈ సంవత్సరము ఐసీఎంఆర్ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సికింద్రాబాద్, వీళ్ళిద్దరూ సంయుక్తంగా భారతదేశంలో ప్రజలు ఏమేమి తిండి తినాలి అనేటటువంటిది ఒక 148 పేజీల పుస్తకం వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది మామూలుగా 2021 చేశారు, తర్వాత ఇప్పుడే చేస్తున్నారు. రెగ్యులర్గా సంవత్సరం వచ్చేవి కావు ఇవి. అసలు నిజంగా ఎవరైనా సరే డైట్ గురించి మాట్లాడినా, ఇప్పుడు నేను ప్రోటీన్ ఎక్కువ తినమని చెప్తా, ఒక ఆయన ఏమో మిల్లెట్స్ తినమంటారు, ఇంకొకళ్ళు కొబ్బరి నూనె తాగమంటారు, ఇంకొకళ్ళు ఇవేమీ కాదు అన్ప్రాసెస్డ్ ఫుడ్ తినమని చెప్తారు ఇంకొకళ్ళు. ఎవరు ఫుడ్ గురించి మాట్లాడినా దేశంలో వీటి మీద ఫైనల్ అథారిటీ ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, తార్నాక హైదరాబాద్లో ఉంది, అలాగే ఐసీఎంఆర్ ఢిల్లీ. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి సంస్థలు బేసికలీ. సో వాళ్ళు డైట్లో డిగ్రీలు ఇస్తారు, పిహెచ్డీలు ఇస్తారు. సో వాళ్ళు డైట్లో అథారిటీస్, ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పింది ఫాలో అవడం తప్ప నా ఎక్స్పీరియన్సు, నేను అనుకుంటున్నాను, మా ఇంట్లో, మా ఊళ్ళో ఇవేమీ కుదరవండి. ఫైనల్ గైడ్ లైన్స్ అంటే డైట్ మీద, దిస్ ఈజ్ ది అల్టిమేట్ గైడ్ లైన్స్. దీన్ని తప్ప మనకు వేరే మార్గం లేదు. ఎందుకంటే భారతదేశానికి స్పెసిఫిక్గా వాళ్ళు ఇవి చేస్తున్నారు. మే 9 ఇప్పుడు ఇది మీకు చదువుకోవాలంటే తప్పకుండా ఇది PDF రూపంలో లేదా వెబ్సైట్ రూపంలో ఉంది. ICMR డైట్ గైడ్ లైన్స్ అని చెప్పి మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే మీకు వస్తాయి. వాళ్ళు 17 చాప్టర్లుగా ఇచ్చారు, కొంచెం పెద్ద పుస్తకం PDFలో. సో దాన్ని మీరు ఇప్పుడు దీన్ని చదివి మిగతా వాళ్ళు ఎవరైతే ఏవైతే చెప్తున్నారో వాళ్ళ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్, బట్ డైరెక్ట్గా మీరు చదవాలంటే ICMR డైట్ గైడ్ లైన్స్ చదవచ్చు. మే 9, 2024 అని వచ్చింది అది. ఇది నేను చెప్పినట్టుగా 148 పేజీల పుస్తకం కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క 17 అంశాలు వాళ్ళు టెస్ట్ చేశారు. నిజానికి 17 వీడియోలు చేయొచ్చు, ఎందుకంటే అంత పెద్ద పుస్తకం కాబట్టి. సో ఇది అంతా ఒక వీడియోలో చేయడం కుదరదు కాబట్టి ఇది జనరల్ ఇంట్రడక్షన్ లాగా ఒక వీడియో చేస్తున్నాను. బట్ సబ్సిక్వెంట్లీ ఆయిల్స్ మీద ఒకటి, ప్రోటీన్స్ మీద ఒకటి, తర్వాత మీట్ మీద, మాంసం మీద ఒకటి, ఇట్లా రకరకాలుగా మనం చేసుకుంటూ పోదాం. ప్రస్తుతం ఇవాళ ఒక ఓవరాల్ ఇంట్రడక్షన్ లాగా మీకు వాళ్ళు ఏమేమి చెప్పారనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నేను చెప్పినట్టుగా ఇది వాళ్ళు ఫస్ట్ ఇది ICMR వాళ్ళు వేరే ఇచ్చింది కాదు, NIN వాళ్ళు వేరే ఇచ్చింది. అంత ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు మళ్ళీ క్రోడీకరించి వాళ్ళ ఫైనల్ డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చారు. అది మరీ టెక్నికల్గా కాకుండా కూడా జనాలు ఈజీగా చదివి అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా వాళ్ళు ఇచ్చారు. ఇంగ్లీష్లో ఉంది, బట్ స్టిల్ పెద్ద కాంప్లెక్స్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు వాడలేదు. సింపుల్గా జనాలు అర్థం చేసుకునేటట్టుగా బొమ్మలతో సహా, టేబుల్స్తో సహా ఇచ్చారు. అది చాలా సింపుల్గా అర్థం చేసుకునేటటువంటి పుస్తకం. బట్ అది మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను వీడియోల రూపంలో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సో ఇంట్రడక్షన్లో మొదటగా వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశంలో 56% జబ్బులు అవి బ్యాడ్ డైట్ వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు. సో జబ్బుల్లో సగానికంటే ఎక్కువ, దగ్గర దగ్గర సగం వేసుకోండి, ఇవి సరిగ్గా తిండి తినకపోవడం, అంటే చెడు తిండి తినడం వల్ల, సరిగ్గా అంటే తిండి లేకపోవటం కాదు, ఏమి తినాలో తెలియకపోవటం వల్ల, చెడు తిండి తినడం వల్ల, ఏమాత్రం వాళ్ళకి వ్యాయామం లేకపోవటం వల్ల వచ్చే జబ్బులు ఎక్కువగా. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసేటటువంటి ప్రాసెస్డ్ ఫుడ్, అంటే హోటల్లో ఈ ఆన్లైన్ ఫుడ్లు వీవి, అంటే ఎవరో వండి మనకి పెట్టినటువంటి ఇంట్లో చేసుకున్నా కాకుండా ఈ తిండి తినడం పెరిగిపోవటం వల్ల చాలా వరకు జబ్బులు పెరుగుతున్నాయి అనేటటువంటిది రెండోది. దీనివలన వాళ్ళకి ఎనర్జీ తగ్గడమే కాకుండా మిగతా మైక్రోన్యూట్రియంట్స్ అంటారంటే కొన్ని పోషకాలు అవి వాళ్ళకి తక్కువగా వస్తున్నాయి అనేటటువంటి చెప్తున్నారు. సో 80% షుగర్ వ్యాధి, తిండి సరిగ్గా అంటే సరైన మోతాదులో తిండి తినకపోవటం వల్ల మాత్రమే వస్తోంది, ఎక్కువగా అన్నం తినడం వల్ల 80% షుగర్ వ్యాధి దానివల్ల వస్తుంది, డయాబెటీస్ వస్తుంది అని రాస్తున్నారు. బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, ఈ పైన చెప్పినటువంటి బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, లైఫ్ స్టైల్ అంటే ఆచార వ్యవహారాలు, మనం తినే తిండి, మనం ఎక్సర్సైజ్ చేయటం, ఇదంతా అంటే మీ జీవన శైలి అనుకోండి. పని జీవన శైలి సరిగ్గా లేకపోవటం వల్ల మాత్రమే జబ్బులన్నిటి వస్తున్నాయి, దగ్గర 80% జబ్బులు అని రాస్తున్నారు. జనరల్గా ఉప్పు తగ్గించి తినండి,
ఎంత తగ్గించి తింటే అంత మంచిది మీకు. షుగర్ అనేది బాగా తగ్గించండి. ఆయిల్ పూర్తిగా ఫుడ్లోంచి తీసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మీరు పేస్ట్రీస్ ఇట్లా బయట కొనుక్కునే తిండి ఎంత తగ్గిస్తే మీకు అంత మంచిది, ఎక్సర్సైజ్ ఎంత ఎక్కువ చేస్తే మంచిది. టూకీగా మొత్తంగా వాళ్ళు ఇంట్రడక్షన్లో ఇది చెప్పుకొచ్చారు. బేసికలీ నేను చెప్పినట్టుగా 17 చాప్టర్లలో వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక కంసెన్స్ ప్రశ్నించుకుంటూ పోయారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో 2 ఆడవాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు అలాగే పిల్లలకి 2 చాప్టర్స్, ఇవి మొత్తం పిల్లలకి 2 ఆడవాళ్ళకి 1, 3 చాప్టర్లు వీళ్ళకి కేటాయించారు వాళ్ళు. అంటే గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలి, పిల్లలు చిన్నప్పుడు ఏం పెట్టాలి, పిల్లలు పెద్దయిన తర్వాత ఏం పెట్టాలి, ఇలాగ 3 చాప్టర్స్ పెట్టి చెప్పుకుంటూ పోయారు. సో గర్భిణీ స్త్రీలు వాళ్ళు తినే నార్మల్ తిండి కంటే కూడా ఎక్కువ పోషకాహారాలు వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళు తినాలి. తప్పనిసరిగా పిల్లలకి పుట్టిన తర్వాత మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టాలి. 6 నెలల తర్వాత ఇంట్లో చేసుకున్నటువంటి మీరు ద్రవము కాదు అలాంటి గట్టిగా ఉండదు మధ్యస్థంగా ఉండేటటువంటి ఫుడ్ మాత్రం మీరు పెట్టవచ్చు. 6 నెలల తర్వాత మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలి. డబ్బా పొడుములు ఇవి అవి ఎంకరేజ్ చేయవద్దు అని చెప్తున్నారు. మీకు ఏదో ప్రాబ్లం ఉంటే తప్ప హోమ్మేడ్ సెమీ సాలిడ్ కాంప్లిమెంటరీ ఫుడ్ అంటే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మెత్తగా ఉండేటటువంటి తిండి మాత్రమే మీరు పెట్టాలి. ఇది 1 సంవత్సరం పిల్లలకి. ఆ తర్వాత పిల్లలకి కూడా వేరే చాప్టర్ చెప్పారు. అది వేరే రెగ్యులర్గా మనం వేరే వీడియోలాగా మనం దాన్ని పరిశీలించవచ్చు. ఎక్కువగా మనం అన్నమే తింటున్నాం కాబట్టి అన్నము మీరు తినే మొత్తం ఒక మీరు ప్లేట్లో అన్నీ పెట్టుకొని తింటున్నారు అనుకోండి, మీరు ఒక భోజనానికి వెళ్ళారు అన్ని ముందు వడ్డించేస్తారు. వడ్డించినప్పుడు 20% మాత్రమే అన్నం ఉండాలి. మామూలుగా 50% కంటే ఎక్కువ అన్నం తింటుంటాయి. 20% మాత్రమే మీరు తినే తిండిలో అన్నం ఉండాలి అని చెప్తున్నారు. ఫ్యాట్ అంటే మీరు నెయ్యి నూనె ఇట్లాంటి పదార్థాలు అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. వేపుళ్ళు అవి అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. ఎక్కువగా పళ్ళు తినవచ్చు కానీ నట్స్ మీద, నట్స్ అంటే గింజలు లేకపోతే ఇప్పుడు మన వేరుశనగకాయలు లేదా పల్లీలు అంటారు, బాదం పిస్తా ఇట్లాంటివి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఇవి తినే వాళ్ళకి వేరే అసలు ఆయిలే అవసరం లేదు. శరీరంలో కావాల్సినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా వీటిల్లో మీకు వస్తాయి అని చెప్తున్నారు. ప్రోటీన్ సప్లిమెంట్స్, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ కండ పెంచాలనుకునే వాళ్ళు కానీ పిల్లలకు కానీ ప్రోటీన్ పౌడర్స్ అనేవి ఇవ్వవద్దు అని చెప్తున్నారు. మనం జనరల్గా ఇది ఇంతకుముందాక దీని గురించి ఇంత గట్టిగా వాళ్ళు ఎప్పుడు చెప్పాల, ఈసారి మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఏంటి, మీరు తినే తిండిలో ఎక్కువ ప్రోటీన్ ఉన్నవి తినండి. ఎక్కువ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది హై క్వాలిటీ ప్రోటీన్, అది తినే ప్రయత్నం చేయండి. వెజిటేరియన్ సోర్సెస్ కూడా చెప్పారు వీళ్ళు, ఆల్మోస్ట్ అవే మీకు దాంట్లో ఉన్నవన్నీ కూడా వెజిటేరియన్ సోర్సెస్లో కూడా వస్తాయి. కానీ ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్నీ తీసుకోవద్దు అని ఇంత గట్టిగా ఎంతకు చెప్పాల, ఈసారి మాత్రం వాళ్ళు దాని గురించి చెప్పారు. సో ఇవి ఊబకాయము పూర్తిగా సరైన జీవనశైలి లేకపోవటం వల్లనే వస్తోంది, ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్లనే వస్తోంది అని చెప్తున్నారు. ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా ఉప్పు మాత్రం చాలా తక్కువ మోతాదులో తీసుకోండి. జస్ట్ ఎంత రుచి కోసం ఎంత తక్కువ మోతాదులో వేసుకోగలిగితే అంత వేసుకోండి అని చెప్పారు. ఎలా వండే విధానం గురించి కూడా వాళ్ళు చెప్పారు. మట్టి కుండల్లో వండొచ్చా, మట్టి కుండలు అంత తప్పు కాదు, వాటిల్లో అంటే మట్టితో చేసినటువంటి గిన్నెలు అట్లాంటి వాటిలో మీరు వండవచ్చు అని చెప్తున్నారు. బేసికలీ లాస్ట్ది ఒక ఫుల్ చాప్టర్ ఏం చెప్పారంటే, మీరు షాపులో కానివ్వండి, మీరు కొనే బిస్కెట్లు కానివ్వండి, ఏమైనా సరే మీరు షాపులోకి వెళ్ళి ఒక ప్యాకేజ్డ్ ఫుడ్ మీరు కొనేటప్పుడు దాని వెనక ఉన్నటువంటి లేబుల్ని తప్పనిసరిగా మీరు చదివి మాత్రమే మీరు కొనండి అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఊరికే వెళ్ళి షాపులో అది కావాలని కొనకుండా దాని వెనకాల దాంట్లో షుగర్ ఎంత ఉంది, దాంట్లో ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చదవకుండా మీరు కొనవద్దు అని చెప్తున్నారు. ఇకపోతే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తప్పనిసరిగా అందరూ తీసుకోవాలి. అన్ని పోషకాహారాలు ఉన్నవి దానిలో వాళ్ళ ఏం చెప్పుకొచ్చారు, మనం ఒక ప్లేట్లో అన్నీ వడ్డించుకున్నాం అనుకోండి, దాంట్లో 20% మాత్రమే అన్నం కానీ సీరియల్స్, అన్నం ఒకటే కాదు, రైస్ తగ్గించుకుని రైస్తో పాటుగా జొన్నలు గోధుమలు రాగులు ఇట్లాంటివి కూడా రైస్తో పాటుగా తినవాలి. 20% మొత్తం రైస్ తినే పద్ధతి మంచిది కాదు అని చెప్తున్నారు. శరీరంలో సగపాళ్ళు మీరు కూరలతో నింపాలి. కూరలు కానీ పండ్లు కానీ అన్నం తిన్న పండ్లు తినడం కూడా మంచిదే. 50% మీ కంచంలో
కూరలు పళ్ళు ఇట్లాంటివి పెట్టుకుంటే కంచంలో 50% దాకా నిండిపోవాలి. ఇది తర్వాత అంటే కూరలు కూడా కాదు, చెప్తున్నట్టు సలాడ్స్, హెల్తీ స్నాక్ అంటే ఏమిటి, సలాడ్ తినండి, తర్వాత గింజలు తినండి, పెరుగు ప్రతి ఒక్కళ్ళు కూడా 300 ml అంటే ఆల్మోస్ట్ లైక్ 1/4 kg పాలు కానీ పెరుగు కానీ రోజుకు తీసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ కూరలు ఉండొచ్చు, చట్నీ కూడా ఉండొచ్చు. చట్నీలో ఎక్కువ మీరు నట్స్ వాడండి, అంటే పల్లీలు అంటారు, వేసనక్కాయలు అంటారు, ఇట్లాంటివి గింజలు ఉన్నటువంటి వాటితో చట్నీలు చేసుకుంటే మీకు మంచిది. శనగ వేయించిన శనగపప్పు కానివ్వండి, ఇట్లాంటి వాటితో మీరు పచ్చళ్ళు చేసుకోండి అని చెప్తాను. ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ మీరు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది, ఆయిల్ లేకుండా తింటే ఇంకా మంచిది. ఇవి వాళ్ళు చెప్పినటువంటి జనరల్ గైడ్లైన్స్ అండి. సో మీరు తినేటటువంటి 20% అన్నం ఏదైతే ఉందో, అన్నం కానీ, అన్నం మాత్రం అన్నం చెప్పాలి, అన్నం మాత్రమే కూడా చెప్పాలి, అన్నంతో అన్నం కానీ, మీరు చెప్పినటువంటి జొన్నలు కానీ, గోధుమలు కానీ, రాగులు కానీ, ఇవన్నీ కలిపి 20% తినాలి. అన్నం ఎంత తక్కువ తింటే అంత మంచిది. హైలీ పాలిష్డ్ రైస్ ఇవి అవాయిడ్ చేయడం మంచిది. ప్రతి దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉన్నది మాత్రమే తినండి అని చెప్తున్నారు. యానిమల్ ప్రోటీన్, బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్, అంటే మాంసం తినడం మంచిదే. వెజిటేరియన్ ప్రోటీన్ ఆల్మోస్ట్ అంత మంచిది వస్తుంది. వెజిటేరియన్ ప్రోటీన్ నేను చెప్పినటువంటి పప్పు దినుసులు, లేకపోతే మిల్లెట్స్, ఇలాంటివి తినడం వల్ల మీకు మాంసంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అంత క్వాలిటీ యొక్క ప్రోటీన్. మీరు పప్పులు ఉంటాయి చూస్తారా, పప్పులు అంటే పప్పు, పెసరపప్పు, మినప్పప్పు, రాజ్మా, ఇలాంటివన్నీ తినటం వల్ల, మిగతా వాటితో కంబైన్ చేసి తినడం వల్ల, అంటే ఇప్పుడు రాగులు ఇట్లాంటి వాటితో కలిపి ఇలాంటివి తినడం వల్ల ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎంత మీకు పోషకాహారాలు వస్తాయో, వెజిటేరియన్ ఫుడ్లో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు తిరిగి పొందగలరు అని చెప్తున్నారు. కుకింగ్ ఆయిల్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. కొబ్బరి నూనె, నెయ్యి ఇవి నిషేధించండి. ఇవి తినడం వల్ల కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతోంది. దాన్ని పూర్తిగా తీసి సాచురేటెడ్ ఫ్యాట్ అన్నారు. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే నెయ్యి, తర్వాత వెన్న, కొబ్బరి నూనె, ఈ మూడింటిని పూర్తిగా నిషేధించండి అని చెప్తున్నారు. అలాగే డాల్డా కూడా తీసుకోవద్దు. ఇవండి జనరల్గా చెప్పాలంటే ఇంట్రడక్టరీగా ఇది మీకు ఉంది. దీనిలో ఒక్కొక్కటి ఫ్యాట్ అంటే ఆయిల్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ అంటే ఏమిటి, సీరియల్స్, రైస్, వీటి గురించి మనం వేరే వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఇవాళకి ఇదే అండి. నమస్కారం.